ఒక చిత్రం 1000 పదాలు చెబుతుందన్నారు మినిస్టర్ కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు. కళాకారులకి సర్కార్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గెర్నికా పిక్చర్ ఇన్స్పైరింగ్ తో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశానన్నారు పెయింటర్ మనోహర్. తెలంగాణ అనే ఒక కళ సాకారం అయిందంటే పెద్దలు చెప్తారు ఆ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్ అని. అంటే ఒక ఛాయాచిత్రం 1000 పదాలతో సమానం అని చెప్తారు. 1000 పదాలతో ఒక ప్రసంగంతో ఎంతైతే మనం ఉత్తేజితులు చేయగలుగుతామో అంతకంటే ఎక్కువ ఉత్తేజాన్ని అందించే, ప్రేరణను అందించే ఆర్ట్ కళ మరి ఒక ఛాయాచిత్రం, ఒక చలనచిత్రం. మరి అట్లాంటి అద్భుతమైన కళాకారులు ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతోమంది మన తెలంగాణలో ఇన్ని రోజులు అజ్ఞాత సూర్యుల మాదిరిగా మబ్బుల చాటును దాక్కున్నారు. కానీ తెలంగాణ ఎప్పుడైతే తన అస్తిత్వాన్ని తాను ప్రకటించుకుందో, ఒక రాష్ట్రంగా ఉద్భవించిందో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సంవత్సర కాలంగా కనుక చూసినట్టయితే తెలంగాణలో అన్నిటికన్నా ప్రధానంగా జరిగింది నన్ను అడిగితే సాంస్కృతిక పునరుజ్జీవనం. తెలంగాణకి లాంగ్ హిస్టరీ ఉంది, ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి, స్ట్రగులింగ్ మూమెంట్స్ ఉన్నాయి. దీన్ని ఒక టైమ్లెస్ పెయింటింగ్లో చేయాలి అని అనుకున్నప్పుడు ఎట్లా చేయాలి? జనరల్గా ఏంటంటే తెలంగాణను పోర్ట్రేట్ చేయాలంటే డైరెక్ట్ ఒక ఫిగరేటివ్, ఒక నేరేటివ్ స్టైల్లో ఫిగరేటివ్ తీసుకొని బతుకమ్మలు ఎత్తుకున్నట్టు లేదంటే రకరకాల ఎపిసోడ్స్ని పెయింటింగ్ చేస్తే తెలంగాణ వరకు అది లిమిటెడ్ అయిపోతుంది. సో ఐ వాంట్ గివ్ మోర్ మెటాఫర్స్. పెయింటింగ్ టైటిల్ తెలంగాణ అని పెట్టడం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ పీపుల్కి సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి ట్రిబ్యూట్ చెప్తూ యాజ్ అన్ ఆర్టిస్టిక్ ట్రిబ్యూట్, అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు మేక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ, అంటే ఎప్పుడు తెలంగాణ గుర్తుపెట్టుకునేలాగా ఐ వాంట్ మేక్ ఇట్ మోర్ యూనివర్సల్. తెలంగాణ అంటే ఒక స్టేట్ పేరు, మన స్టేట్ పేరు. కానీ పెయింటింగ్ చేయడం ద్వారా ఐ వాంట్ టు గివ్ ఎ కైండ్ ఆఫ్ మెటఫర్ అబౌట్ ద సపరేషన్.